ఈ సమయంలో ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. పరలోకం ఎంతమంది చేరతారని ఆలోచన చేస్తే సగమే చేరతారంట. అంటే ఒక 100 మంది ఉంటే దాంట్లో 50 మంది పరలోకం వెళ్తారంట. ఒక 50 మంది ఎక్కడికి వెళ్తారంటే ఎక్కడికి వెళ్తారో నాకే తెలియదు, కానీ వాక్యం చెప్పుద్ది కనుక వాక్య రూపంలో ఉన్న విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. మత్తయి సువార్తలో మాకు చెంత తెలిసిన విషయాలే. 24వ అధ్యాయం అండి, 24:40 మత్తయి సువార్త. ఆ కాలమున ఏ కాలమున అంటే ఆలోచన చేస్తే ఆ కాలం పోయే కాలం అంటే పైకి వెళ్ళే కాలం వచ్చినప్పుడు పోయే కాలం అంటారు దాన్ని. ఇప్పుడు మనుషులు కూడా పోయే కాలం వచ్చినప్పుడు ఆడవాడు పోతారు, తినే కాలంలో తింటారు, వ్యాపారం చేసే కాలంలో వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది, బాగా ఉంటుంది. ఇక మోసపోయే సమయంలో మోసపోతారు, బాగా డబ్బు సంపాదించే కాలంలో డబ్బు సంపాదిస్తారు. ఇక రకరకాలైన కాలాలండి. అట్లాగే ఇంకో కాలం ఏంటంటే పోయే కాలం. ఈ లోకం అంతా కూడా ఆత్మయ్యే అందరూ కూడా బతికున్న వాళ్ళు అయితే, ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు అయితే దేవుడి దగ్గర నుంచి యేసుప్రభు దగ్గర నుంచి భూమి మీదకి పైన మధ్య ఆకాశంలోకి వచ్చే కాలం. కనుక ఆ కాలంలో చదవండి, ఇద్దరు పొలంలో ఉంటారంట. ఒకడు ఎత్తుకుపోతాడంట, ఒక ఆయన వచ్చి ఒక ఆయన ఏమో వదిలేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇద్దరు పొలంలో ఉంటారు, కానీ ఒక ఆయనేమో ఎత్తుకుపోతారు, ఒక ఆయనేమో విడిచిపెట్టే చేరిపోతారు. ఎత్తుకుపోయేవాళ్ళు ఎవరో, మరి విడిచిపెట్టేవాళ్ళు ఎవరో మీకు తెలుసు అనుకుంటా. ఆ పోయే కాలంలో ఇక భూమి మనుషులందరూ కూడా దేవుడి వద్దకు వెళ్ళే అవకాశం, అంటే అతనికి ప్రాణం పోయే, అంటే భూమి మీద ఉన్న ప్రాణము తీసేసుకెళ్ళిపోవడానికి వస్తారు కొంతమంది. ఇప్పుడు మనం కూడా చాలామంది చూసినప్పుడు సమయము టైం అయిపోయినప్పుడు ఎవడో వచ్చి ఇతని ఆత్మ ప్రాణాన్ని పక్కనెట్టేసి ఆత్మని పట్టుకుపోతారు. ప్రాణము పోవడానికి సరిపోయే విధంగా అవయవాలన్నీ కూడా కృషించిపోతాయి, అవయవాలన్నీ కూడా పాడైపోతాయి, అవయవాలన్నీ కూడా ఎందుకు లేకుండా పోతాయి. అప్పుడు ప్రాణం పోతే అప్పుడు ఎవరు బయటకు వస్తాడు దాంట్లోంచి, బాడీలోంచి? ఆత్మ బయటకు వస్తుంది. ప్రాణం పోనంత వరకు ఆత్మ బయటికి రాదు. అందుకే ఇరుక్కుపోయి ఉంటుంది ఆత్మ, దేహంలో ఇరుక్కుని ఉంటుంది. ఎప్పుడు పోయిద్దా ఇతని ప్రాణం, ఎప్పుడు బయటికి వెళ్దామా, ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చే వాడికి వెళ్దామని చూస్తూ ఉంటుందంట ఆత్మ. కానీ దేంట్లో పెట్టాడు దేవుడు అంటే బాడీలో పెట్టాడు కనుక ఆ బాడీ పోయేంత వరకు ఇతనికి బయటికి వెళ్ళే అవకాశము, రెండింటిని దాంట్లో పెట్టేసి చట్టం బిగించేసాడు ఆయన దేవుడు. కనుక ఆత్మను కూడా దాంట్లో పెట్టి పరిశుద్ధాత్మను కూడా దాంట్లో పెట్టేశాడు. ఇవన్నీ ఆత్మలని బయటికి రావాలంటే ఈ బాడీలో ఉన్న ప్రాణం ఏమవ్వాలి, పోవాలి. అప్పుడే బయటకు వస్తాయి, అప్పటిదాకా రావు. అందుకే పరిశుద్ధాత్మను కూడా బయటికి రాలేడు. వెళ్ళిన తర్వాత లోపలికి బయటికి రావడానికి అవకాశము లేదు. ఆరిపోయి పడుకోవటమే తప్ప, ఆరిపోయి అక్కడ ఉండటమే తప్ప దాంట్లోంచి బయటికి వెళ్ళిపోయే అవకాశము లేదు. పరిశుద్ధాత్మడికి వెళ్ళే అవకాశం లేదు. దేవుడు ఎటు రాడు కనుక దేవుడు ఆత్మను పంపించాడు బాడీలోకి. దేవుడు ఆత్మ ఉంటుంది. యేసుప్రభు ఎటు రాడు కనుక మనుషుల దగ్గరికి యేసు ఆత్మ వచ్చింది. ఇప్పుడు ఈ ఆత్మలన్నీ బాడీలో ఉంటాయి. ఈ బాడీ ఎప్పుడైతే కుళ్ళిపోయి పాడైపోయి ఇది పాడైపోద్దో, అప్పుడు ఇది ప్రాణం పోద్దో, అప్పుడు ఆత్మలన్నీ బయటకు వచ్చేస్తాయి. అర్థమవుతుందండి మీకు విషయం? మీకు అర్థం కాబట్టి నేనేం చేయలేను, నాకు తెలిసిన పాయింట్ అది చెప్తున్నాను. కనుక ఇక్కడ ఏం జరిగింది, చదవండి ఇంకోసారి. ఇద్దరు పొలములు పనిచేస్తుంటే ఒకడు తీసుకొని పోబడతారు, ఒక ఆయన్ని విడిచిపెట్టేస్తారు. చదవండి, ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతుండగా ఒక స్త్రీని ఎత్తుకుపోతారు, ఒక స్త్రీని విడిచిపెట్టబడుతుంది. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండాలి. ఈ మెక్కుమైంది ఏంటంటే మెలకు ఉండమేనండి, మెలకుగా ఉండాలి. మెలకు ఉంటే మనకు తెలిసిపోద్ది ఎప్పుడు వస్తున్నాడు యేసు ప్రభు లేదని. అందుకని యేసు ప్రభు వచ్చేటప్పుడు కనికలు, 5 కనికలు ఏమో 10 మంది కనికల్లో 5 మెలకు ఉన్నారు. మెలకు ఎట్లా అంటే అర్థమైందంటే వాళ్ళు నూనెను దాచిపెట్టుకున్నారు, ఎక్స్ట్రా నూనె తెచ్చుకున్నారు మెలకు ఉన్నవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే, మనం మెలకుంటే ఇంట్లో 10 రూపాయలు ఉంటుంది, దాచుకుంటాం. ఒకరోజు లేనప్పుడు ఈ 10 రూపాయలు మనకి ఉపయోగపడుద్ది. ఆ మెలకు లేనివాడు ఆ దాచుకోవడం చేత కానీ వాడు ఏమవుతాడంటే ఆ 10 రూపాయలు ఉండదు కనుక అతనికి ఇంకెవరన్నా అడటానికి ప్రయత్నం చేస్తాడు. 10 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు అండి, అన్నం ఆహారం కూర లేదు అంటాం. అదే మెలకుతున్నవాడు ఏంటంటే ఆ 10 రూపాయలు దాచుకుంటాడు కనుక
ఆ లేని టైంలో అయితే ఇది అతనికి మెలుకున్నవాడు ఏం చేస్తాడంటే ఏసు ఎప్పుడు వచ్చింది తెలిసిపోద్ది కనుక ఆయనతో పాటు వెళ్తాడు. మెలుకు ఉన్నవాడిని తీసుకెళ్తాడు. మెలుకు ఉన్నవాడిలో ఏముంటుందంటే గుణాలు ఉంటాయి. మెలుకు ఉన్నవాడిలో దేవుడి శక్తి ఉంటుంది. మెలుకు ఉన్నవాళ్ళు పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. మెలుకు లేని వాడికి పరిశుద్ధాత్ముడు కూడా పనిచేయడు. ఎందుకు చెప్తున్నాను విషయం అంటే మెలుకు ఉన్నవాళ్ళని ఎత్తుకుపోయి తీసుకెళ్లే వాళ్ళు మెలుకు ఉన్నవాళ్ళని తీసుకెళ్తారు. నిద్రపోయాడు ఎవడో తీసుకెళ్ళడం అంటే మెలుకు దేంట్లో ఆత్మలో కూడా మెలుకు ఉండాలి. దేవుడి ఎందు మెలుకు ఉండాలి. దేవుడి మీద పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడు తప్పనిసరిగా దేవుడు యేసుప్రభు వచ్చినప్పుడు వారిని తీసుకెళ్తాడండి. లేకపోతే మిగిలిన వాళ్ళందరూ విడవబడతారు. విడవబడతారంటే అర్థం ఏంటంటే ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళడానికి అర్థం కాదు, వాళ్ళు వెళ్ళరని అర్థం కాదు. వాళ్ళు విడబడి ఎక్కడ ఉంటారంటే భూమిలోకి వెళ్ళిపోతారు. సమాధి చేయబడతారు వాళ్ళు. ఈ తీసుకెళ్లిన వాళ్ళని సమాధి చేయబడతారు. ఇప్పుడు చూడండి, నేను ఇంకో ధనవంతుడి గురించి దరిద్రుల ఆదరణ గురించి చెప్పేటప్పుడు దరిద్రుల ఆదరణ చనిపోయిన తర్వాత అతని బాడీ గురించి చెప్పాలా? ఇతను పాదేశారు, ఇతను పూర్తి చేశారని చెప్పాడా? ఇతని ఆత్మను మాత్రమే తీసుకెళ్లారు. మరి బాడీ గురించి ఉండదు అక్కడ. నీతిమంతుడి బాడీ గురించి ఆలోచన ఉండదు. అవనీతిమంతుడి బాడీలే పూర్తి చేస్తారు, పాతేస్తారు, కాల్చేస్తారు. నీతిమంతుడి గురించి చెప్పబడదు అక్కడ. అట్లాగే ఇతడు మంచివాడు అవ్వడం వలన ఒక తరగతి విసిరే ఇద్దరు స్త్రీల్లో ఒక స్త్రీ మంచి స్త్రీ అవ్వడం వలన గుణాలు ఉండటం వలన ఈమెని ఎవరు ఎత్తుకుపోయారు? పైనోడు ఎత్తుకుపోయాడు. ఈ ఇంకొక ఆమె ఇక్కడే ఉంటుంది, ఈ సమాధిలోనే ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఇద్దరు మనుషులు ఉంటే ఒకళ్ళేమో దేవుడి వద్దకు ఆ యొక్క మధ్యాకాశంలోకి వెళ్తారు, ఇంకొకళ్ళేమో సమాధిలోకి వెళ్ళిపోతారు. అంటే అర్థం ఏంటంటే సమాధిలో ఉన్నవాళ్ళు తిరిగి లేచే అవకాశము ఎప్పుడు ఉంటుందంటే క్రియల వలన. క్రియలు లేకపోతే సమాధిలోంచి పడుకోవడమే సమాధుల్లో. క్రియలు లేని వాడు ఏం చేస్తాడు? అతను తన దేహాన్ని, తన భూమిలో ఉన్న దేహాన్ని ఏం చేయలేడంటే, అతను ఏం చేయలేడంటే క్రియలు ఏం చేస్తాయి? దేహంలో భూమిలో ఉన్న దేహాన్ని క్రియలు లేపి లేపాలంటే ఏ బాడీ తయారవ్వాలి? దేవుడు ఆత్మ సంబంధమైన బాడీ తయారవ్వాలి. అది ఎక్కడ తయారవుద్దు అంటే భూమిలో పాతి పెట్టబడిన ఎముకలు, పోగులు, అవన్నీ కూడా ఒక అద్భుతమైన బాడీ తయారవ్వాలి. తయారవ్వాలంటే ఇక్కడ గుణాలు ఉండాలి. గుణాలు శరీరం మీద, సమాచయబడిన శరీరం మీద గుణాలు ఉండాలి, క్రియలు ఉండాలి. ఆ క్రియలు ఏం చేస్తాయంటే అక్షయమైన దేహాన్ని తయారు చేస్తాయి. క్రియలు లేనివాడు, చెడు క్రియలు ఉన్నవాడు ఏంది, ఏ దేహం తయారైంది? క్షయమైన దేహం తయారైంది. అక్షయమైన దేహం తయారవ్వాలంటే గుణాలు, మంచి గుణాలు ఉన్నవాడు, ఆ గుణాలు అక్కడ సమాధి మీద ఉంటాయి కనుక. రెండు గుణాలు ఉంటాయి ఒక చోట. సమాధి మీద ఏ గుణాలు ఉంటాయి? ఒక మనిషి చేసిన పనులు, మంచి పనులు అక్కడ ఉంటాయి, చెడు పనులు అక్కడ ఉంటాయి. ఈ రెండు అక్కడ ఉంటాయండి. రెండు అక్కడ ఉంటే ఒక చెడు గుణాలు ఏం చేస్తాయంటే ఒక బాడీని తయారు చేసుకుంటుంది. బాడీ తయారు చేయాలి అందరూ. బాడీ తయారకపోతే బాడీని తయారు చేసుకోవాలి. చెడు గుణాలు తయారు బాడీ తయారు చేసుకుని ఎక్కడి వరకు వెళ్తుంది? ఎంతవరకు వెళ్తుంది అంటే కొద్ది వరకు వెళ్తుంది, వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి ఇక్కడ పడుకుంటుంది వచ్చి. అదే మంచి గుణాలు, అక్షయమైన బాడీని, బాడీని తయారు చేసుకుని అక్షయమైన బాడీ తీసుకుని పైకి వెళ్ళిపోద్ది. ఆ బాడీ పైకి వెళ్ళిపోద్ది. పైకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు రెండో రాకడలో మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు బోర శబ్దం చేసినప్పుడు, అప్పుడు శబ్దం విన్నప్పుడు ఈ భూమిలో ఉన్న బాడీని, అక్షయమైన బాడీని ఈ గుణాలు తయారు చేసుకుంటే ఈ బాడీ పైకి లేస్తుంది. ఆ బాడీ అడగలిద్దంటే యేసు ప్రభు తీసుకొస్తాడు ఎవరిని? స్పిరిట్లను తీసుకొస్తామంటాడు. స్పిరిట్లను తీసుకొస్తాడా బాడీని తీసుకొస్తాడు యేసుప్రభు? యేసుప్రభు ఏం తీసుకొస్తాడు వచ్చేటప్పుడు? మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు ఏం తీసుకొస్తాడు ఆయన? చెప్పట్లే ఎవరు. ఆయన శబ్దం చేసినప్పుడు ఆయన దేన్ని, ఎవరిని తీసుకొస్తాడంటే పాతాళములో ఉన్న వాళ్ళని తీసుకొస్తాడు, స్పిరిట్ని. ఇంకా ఆయనే కాదు, ఇంకా అనేకమైనవి, సముద్రంలో చనిపోయిన వాళ్ళందరినీ అవి తీసుకొస్తుంది. ఇంకెక్కడైతే భూమి మీద ఉన్న బాడీ, భూమి మీద చనిపోయిన వాళ్ళందరినీ, పాతి పెట్టిన వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలి. ఆయన స్పిరిట్లు తీసుకొచ్చినప్పుడు, స్పిరిట్లన్నీ పైకి వచ్చినప్పుడు, మధ్యాకాశంలోకి స్పిరిట్లు వచ్చినప్పుడు, ఆత్మలు వచ్చినప్పుడు, ఈ ఆత్మలకు ఏం కావాలి? ఆత్మలకు ఏం కావాలి? బాడీ కావాలి. అక్షయమైన దేహాలు కావాలి. క్షయమైపోయే దేహాలు కాదు. క్షయమైపోయే దేహాలు అక్కడి వరకు వచ్చి ఆగిపోతాయి. అక్షయమైన దేహాలు ఇది యేసు ప్రభు ఉన్న చోటకి, ఆ స్పిరిట్లు ఉన్న చోటకి వస్తాయి. ఇప్పుడు ఈ ఇక్కడ ఇతి సరిపోయాడు. సుబ్బారావు అనేవాడు సరిపోయాడు. సరిపోతే పాతేశారు ఇతన్నాయి. సుబ్బారావు క్రియలు, మంచి పనులు, చెడు గుణాలు అన్నీ బాడీ మీద ఉన్నాయి, ఆ సమాధి మీద ఉన్నాయి. సమాధిలో ఉన్నవారు ఆత్మలో ఉండవు సమాధిలో. కానీ ఏముంటాయి అంటే బాడీ ఉంటుంది,
కనుక బాడీ మీద ఏముంటుందంటే నా ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని క్రియలు ముందుకు వెళ్తాయండి. క్రియలు వెళ్తాయి, తర్వాత బాడీ వెళ్ళదు. బాడీని పాదేసిన తర్వాత సమాధి మీద క్రియలు అని ఉంటాయి, మంచి క్రియలు కానీ చెడు క్రియలు కానీ. ఈ ఏం చేయాలంటే ఈ మంచి క్రియలు ఏం చేయాలంటే మంచి క్రియలు ఎక్కువగా ఉంటే ఇది మంచి బాడీని తయారు చేస్తాయి, ఆత్మ సంబంధమైన బాడీని తయారు చేసుకుంటుంది. తయారు చేసుకుని పైకి తీసుకెళ్ళినప్పుడు, పైకి శబ్దమైనప్పుడు పైకి వెళ్ళాలి. అక్కడేముంటాయి అంటే యేసు ప్రభు ఆత్మను తీసుకొస్తాడు. ఆత్మ తీసుకొస్తున్నప్పుడు బాడీ ఎవరు, ఈ మనిషి ఈ సుబ్బారావు అనేవాడు చనిపోయాడు. ఈ సుబ్బారావు యొక్క బాడీ భూమిలో ఉంది, సుబ్బారావు పైకి రావాలి, బాడీ పైకి వచ్చేసింది. కనుక బాడీ ఎవరితో, బాడీ పైకి ఎవరు వచ్చారో ఈ స్పిరిట్లన్నీ తెలుసు, తన బాడీ వచ్చిందా లేదని. ఇప్పుడు ఈ స్పిరిట్లని బాడీ అక్షయమైన దేహంలోకి ప్రవేశించాలి. అప్పుడు అక్షయమైన దేహంతో ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే వాడు రాజ్యంలో ఆయన దగ్గర పెట్టుకుంటాడండి. దేహం లేకుండా ఏది ఉండదు భూమి మీద. మనకిప్పుడు దేహం ఎట్లా ఉందో, మనం చనిపోయిన తర్వాత ఆత్మలకు కూడా దేహం కావాలి. ఆ దేహాలే మన భూమి మీద మనం తయారు చేసుకోవాలి. క్రియల ద్వారా దేహము తయారైద్ది. అప్పుడు ఆ దేహంలోకి ఆ స్పిరిట్ ఎవరి దేహంలో ఉందో, ఎవరి దేహం తయారై వచ్చిందో వాళ్ళ దేహంలోకి అవి వెళ్ళాలి, ఇంకొక దేహంలోకి వెళ్ళవు. కనుక వెళ్ళకపోతే మరి పరిస్థితి ఏంటంటే ఆలోచన చేస్తే ఇక్కడ దేహం తయారవ్వాలా. అక్కడైతే యేసుప్రభు నమ్ముకుని బాడీ స్పిరిట్ ఆత్మ దేవుడి దగ్గర ఉంది, దేవుడి దగ్గర దాచబడింది, యేసుతో కలిసి ఉంది. కానీ దానికి ఏం కావాలంటే అక్షయమైన దేహము కావాలి. అక్షయమైన దేహంలోనే ఆ స్పిరిట్ పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. మరి అక్షయమైన దేహం రాకపోతే పరిస్థితి ఏంటంటే ఆ స్పిరిట్లు దేహం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, ఈ దేహం రాదు. అప్పుడు ఏం చేస్తారంటే వాటికి పనిష్మెంట్ స్థానం వాటికి వచ్చేస్తుంది. ఎందుకంటే భూమి మీద క్రియలు చేయలే, దేహము ఏం చేయలేదు, క్రియలు చేయలే, దేహము క్రియలు చేయలే. ఆత్మ అయితేనేమో రక్షించబడింది, కానీ దేహము ఏం చేయాలి, క్రియలు చేయాలి. రక్షించబడిన దానికి సపోర్టుగా క్రియలు చేయాలి. రక్షించబడింది కానీ ఆత్మ రక్షణ స్థానంలో ఉంది, కానీ క్రియలు లేవు. క్రియలు లేకపోతే రక్షించబడిన ఉపయోగం లేదండి. క్రియలు లేకపోతే నువ్వు రక్షించబడినావు అని చెప్పుకున్నా ఉపయోగం లేదు. అందుకని ఆ బాడీ తయారవ్వదు. తయారవ్వకపోతే తయారైన బాడీలోనే తయారైన వ్యక్తులు స్పిరిట్లు పనిచేస్తే అప్పుడు దేవుడు వాళ్ళని అక్కడ పెట్టుకుంటాడు. మిగిలినవన్నీ కూడా ఉంటుందే. ఎంతమంది రక్షణ పొందినా కూడా ఆ బాడీ రాకపోతే, తయారైపో అక్షయమైన దేహం రాకపోతే అక్షయమైన వ్యక్తి దగ్గర ఉండలేము మనం. ఆ స్పిరిట్లు కూడా పనిచేయమని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఆ వాక్యం ఉందండి అది, అందువల్ల నేను సొంత మాటలు ఏం చెప్పలేదు. అక్షయమైన దేహాన్ని అక్కడ తయారు చేసుకోవాలి. అవి అక్కడ రెండు కూడా గొర్రెలు మేకలు ఎట్లా విడి చేస్తారో, గొర్రెలు మేకలను ఎట్లా వేరు చేస్తారో, మంచివారిని చెడ్డవారిని అక్కడ వేరు చేయాలి. అక్కడ వేరు చేసి మంచివారికి దేహాలు వస్తే దాంట్లో పెడతారు. అక్షయమైన దేహం వాళ్ళకు ఉంటే వాళ్ళు అక్షయులుగా ఉంటారు. క్షయమైన దేహంలో ఉన్నవాళ్ళు, క్షయమైన పోయిన వాళ్ళు, వాళ్లకు పనిష్మెంట్ వేరేగా ఉంటుంది. వాళ్ళు అక్కడ దేశప్రభు నమ్మి రక్షణ స్థానంలోకి వెళ్ళినా కూడా ఉపయోగం లేదు. అందుకని మనం ఇప్పుడు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడే రక్షించబడిన మనము క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి. మంచి పనులే వెళ్తాయి మనకి ముందుగా. అక్కడికి వెళ్ళాలన్నా మంచి పనులే, ఎక్కడికి భూమి మీద సమాధిలోకి వెళ్ళాలన్నా మంచి పనులే. ఈ మంచి పనులు లేని వ్యక్తి ఆత్మైన దేహమైన ఉపయోగమే లేదు. కనుక అందుకని ఆత్మలో రక్షించబడింది, ఆత్మ దేవుడి వద్దకు వెళ్ళింది, దేవుడితో కలిసి ఉంటుంది. కానీ మనము భూమి మీద ఉన్న మన దేహము ఎంత క్రియలు చేస్తున్నాం, ఎంత వయసు మనకి, ఎంత ఆయుష్ పడింది, ఈ ఆయుష్లో మనం ఏం చేస్తున్నాం. దేవుడు మనకు రక్షణ సంకల్పంలోకి పంపిస్తే ఈ రక్షణ సంకల్పంలో మనము ఎటువంటి క్రియలు చేస్తున్నాం. మంచి క్రియలు చేస్తేనే నీకు ఉపయోగము, మంచి పనులు చేస్తేనే నీకు దానికి అటాచ్మెంట్గా ఆత్మకు సపోర్ట్ అన్నమాట. ఆత్మకు సపోర్ట్ చేసేది క్రియలు. ఈ దేహంలో ఉన్నప్పుడే మనము దేహంతో ఉన్నప్పుడే క్రియలు చేసి ఆత్మకు సపోర్ట్ చేయాలి. ఆత్మకు అది ఉపయోగపడుద్ది. ఇక్కడ భూమి మీద ఏం చేయకపోతే, క్రియలు ఏం చేయకోకుండా మోసపనులు చేస్తే ఆత్మ ఎందుకు ఉపయోగం లేకుండా పోద్దండి. రక్షించబడింది కూడా ఉపయోగం లేదు. కనుక ఈ విషయాన్ని నేను అర్థం చేసుకుని మీరే ఆలోచన చేయాలి. తర్వాత ఏదన్నా క్వశ్చన్లు ఉంటే నేను చెప్తాను. తర్వాత మీకు కనుక ఇంకొక వాక్యానికిలోకి నేను వెళ్ళిపోతున్నాను. కనుక ఈ సమయంలో ఈ అపవాది సాతానుడు కూడా బైబిల్ వాక్యాన్ని
చేర్చుకొని బోధిస్తాడటండి. ఈ విషయాన్ని వాక్య రూపంలో మీకు తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. మత్తయి సువార్త 4:6 పడ్డాయి. చివరికి సాతాను కూడా బైబిల్ వాక్యాన్ని చేర్చుకుంటాడంట. మత్తయి సువార్త 4:6 6 మీరు నీవు దేవుని కుమారుడు అయితే ఎవరి మాటలో చెప్తుంది? అపవాది. అపవాది యేసు ప్రభుతో చెప్తున్నాడు. అపవాది కూడా వాక్యాల్ని చూపిస్తాడు, బైబిల్ వాక్యాన్ని, దేవుడి వాక్యాన్ని, జ్ఞాన సంబంధమైన వాక్యాన్ని చూపిస్తాడు అంటానికి ఇది ఒక నిదర్శనం. అపవాది ఏంటంటే ఇక్కడ దేవుడు మనకు వస్తే చదవండి 4:6 నీవు దేవుడి కుమారుడు అయితే, అంటే యేసు ప్రభుతో అంటున్నాడు అపవాది. నీవు దేవుడి కుమారుడు అయితే అంటే అర్థం ఏంటి? దేవుడి కుమారుడు కాదని అనుకుంటున్నాడు, అంటే డౌట్ పుట్టిస్తున్నాడు. యేసు ప్రభుకి ఏం పుట్టిస్తున్నాడు? యేసు ప్రభుకి డౌట్ పుట్టించినాడు. మనుషులకు డౌట్ రాకుండా చేస్తాడా? మనుషులకు కూడా అనుమానం వస్తుంది. అదే జరిగింది అక్కడ అవతో. దేవుడు తినకూడదని చెప్పాడా అని చెప్పి డౌట్ పుట్టించి తినేటి చేసింది. ఇక్కడ కూడా యేసు ప్రభు తినేటి చేయాలని చూస్తాను అన్నాడు. యేసు ప్రభుకి ఏం చెబుతున్నాడంటే, నీవు దేవుడి కుమారుడు అయితే కిందకు దూకు, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించను, ఆయన కింద పడకుండా చేస్తారు, పట్టుకుంటారు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అపవాది? వాక్యాన్ని చూపిస్తున్నాడు. నువ్వు దూకితే, కిందకు దూకితే నిన్ను దూతలు వచ్చి పట్టుకుంటారు, కింద దెబ్బతాకుండా చూసుకుంటారు, నీకు అపాయం రాకుండా చేస్తారు అనేది వాక్యం. అక్కడ లేఖనాలు ఉన్నాయి, లేఖనాలను చూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభు డౌట్ పుట్టించేట్టుగా, నీవు దేవుడి కుమారుడు అయితే, నీవు దేవుడి కుమారుడు అయితే, మన కూడా చాలామంది అంటారు నువ్వు దేవుడి కుమారుడు అయితే, నువ్వు దేవుడు నమ్ముకున్నాడు అయితే మా దేవుడు చూపించు అంటాడు. దేవుడిని దేవుడి కుమారుడు అంటున్నావు కదా, వాక్యం చెబుతున్నావు కదా, యేసు ప్రభు నాకు దేవుడు అంటున్నావు కదా, నాకు ఇష్టడు అంటున్నావు కదా, నా ప్రాణం అంటున్నావు కదా, కనుక ఇప్పుడు నువ్వేం చేయాలి? నాకు దేవుడిని చూపించు అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? దేవుడిని ఎట్లా చూపించాలి? వాక్యం ద్వారా చూపించాలా, లేకపోతే క్రియల ద్వారా చూపించాలా? డైరెక్ట్గా అప్పుడే అడుగుతున్నాడు కానీ అప్పుడే చూపించాలి. నా దేవుడు డైరెక్ట్గా చూపించాడు, క్రియల ద్వారా చూపించమంటలే ఆయన, నా దేవుడిని చూపించాడు, ఇప్పుడే చూపించాడు, ఇదిగో నా దేవుడు చూపించాడు. అప్పుడు ఏం చేయాలి? మంచి మంట కాలే కాలే కొరివినతికెళ్ళి ఆ చేతి పెట్టాలి, వాతయ్యాలి. ఆ దేవుడు ఇది ఇదేవి దేవుడు అంట. దేవుడిని అట్లా చూపించగలం? వాతయ్య చూపించడమే. ఎప్పుడన్నా దేవుడు అడిగితే ఎవడైనా మంచి కాల్చి అట్టగారు కాల్చి వాత పెట్టండి. ఎందుకంటే దేవుడు ఎవరు చూపుతాడు? దేవుడు ఎవరికి వస్తాడు, ఎవరి దగ్గరికి వస్తాడు? దేవుడు ఎవరు చూపించగలం? గాలిని దేవుడుకు అంశం అది. పంచభూతాలు దేవుడికి సంబంధించినవి. పంచభూతాల్లో గాలిని ఎవడన్నా చూపించగలడా? గాలి కనపడుద్దా? అయితే నిప్పు కాలుద్ది, అందుకే నిప్పులో తగిలించాలి మనం వాళ్ళకి. నిప్పు అంటిస్తే సరిపోద్ది. దేవుడు నిప్పు అంటుకుందా అబ్బా అన్నావు చూడు, అదే దేవుడు. నిప్పు కాలిస్తే అంటిస్తే ఏం చేస్తాడు అతను? అబ్బా అబ్బా అంటాడు, అబ్బా అబ్బా దేవుడే దేవుడు అంటాడు. అట్లాగే దేవుడు అక్కడే ఉన్నాడయ్యా అని కాల్చి ఉన్నాయి. అంతేకాని దేవుడిని ఎవడు చూపించలేడు. మనం ఎంత భక్తులమైనా, మనం యేసు ప్రభుని రక్షకుడికి అంగీకరించినా, నువ్వు అద్భుతమైన వ్యక్తివైనా, దేవుడు చూపించడం ఎవరి వలన? అందుకని ఇతను ఏమంటున్నాడంటే, యేసు ప్రభు నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ శిఖరం మీద దూకు, దూతలు వచ్చింది కాపాడతారు అని చెప్పి వాక్యాన్ని చూపిస్తున్నాడు. అంటే అపవాది కూడా వాక్యాన్ని చూపిస్తాడని ఇక్కడ నేను మీకు చెప్పాలని ఆలోచిస్తున్నాను. అతను కూడా వాక్యం ద్వారానే మాట్లాడతాడు. దీన్ని మనం ఎరగాలి. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, ఒక చదవండి కింద వచ్చిన, దేవుడి కుమారుడు అయితే దుబుకు అన్నప్పుడు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించను, నీ పాదములు ఎప్పుడైనాను రాయికి తగలకోకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారు అని రాయబడి లేఖనాలు చూపిస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెబుతున్నాడు దానికి? అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదు. అది కూడా వాక్యాన్ని చూపిస్తాడు ఆయనకి. వాక్యం ద్వారా మనం మాట్లాడాలి, లేఖనాల ద్వారానే మనం అపవాది దూతలతో మాట్లాడాలి, లేఖనాల ద్వారానే అపవాది సంబంధాలతో మాట్లాడాలి, లేఖనాల ద్వారానే అపవాది ఎవరిలో దూరే, దేవుడి సేవకుల్లో కూడా దూరి అతడు చేసే అరాచకాలను మనం ఎదిరించడానికి లేఖనాల ద్వారానే ఎదిరించాలని చివరి మీకు తెలియజేస్తున్నాను. కనుక ఇప్పుడు నేను వాక్యము లేఖనాలు అనుసరించలేకపోతే తప్పనిసరిగా మాట్లాడవచ్చు, చెప్పవచ్చు, అడగవచ్చు, క్వశ్చన్ వేయచ్చు, ఆ విషయాలన్నీ కూడా అడగవచ్చు. ఎందుకంటే లేకపోతే మళ్ళీ ఇదే కంటిన్యూ అయిపోతే మిగిలిన సమయాల్లో
మిగిలిన వాళ్ళకి రాంగ్ డిసిజన్ వెళ్ళిపోద్ది. కనుక ఈ విషయాన్ని మీకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానండి. కనుక సాతాను కూడా ఎలి దోషం వేసుకుని మనల్ని మోసం చేయడానికి అవకాశం ఉందని ఈ సౌర సంఘం. సంఘంలో సాతాను కూడా కూర్చొని ఉన్నాడంట. సంఘంలో కూడా సాతానుడు ఉన్నాడు. ఆ వాక్యాన్ని మీకు దశలోనికి రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు దశలోనికి సంఘానికి రాస్తూ 2వ పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 4వచనం చదవండి. ఒకసారి 2వ అధ్యాయం 4వచనం ఉంది. దశలోనికి సంఘానికి అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తున్నప్పుడు 2వ పత్రిక 2వ అధ్యాయం 4వచనం ఒక విషయం ఉందండి. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దాని అంతటిని ఎదిరించచ్చు, దాని అంతటికి పైగా వాడు అపవాది తను తాను హెచ్చించుకొని తాను దేవుడినని దేవుని ఆలయంలో అపవాది కూర్చుండును గనుక ఏ విధంగానైనాను ఎవడు నిన్ను మోసపరచుకోకుండా అపవాది నిన్ను శోధించుకోకుండా చూసుకోండి, పరిశీలన చేసుకోండి. ఎందుకంటే అపవాది మందిరంలో కూర్చొని ఉన్నాడు. మనకి కనపడతాడు అపవాది? దేవుడు కనపడడు, అపవాది కనపడడు. అపవాది దూతలు కనపడరు, దేవుడి దూతలు కనపడరు. మనకి మన చుట్టూ ఉన్నది ఏది మనకు కనపడదు. కాడు మీద ఈ కళ్ళకి ఏది కనపడదు. ఎందుకంటే దేహాలు ఉన్న వాళ్ళు మాత్రమే మన కళ్ళకు కనపడతారు. దేహాలు ఉన్న పక్షులు కనపడతాయి, జంతువులు కనపడతాయి, పాకు పురుగులు కనపడతాయి, దోమలు కనపడతాయి, ఈగలు కనపడతాయి. అపవాది దూతలు ఎవరికి కనిపడేట్టుగా నాకేం తెలియదు. నిజవాళ్ళ దేవుడి దూతలు కూడా కనపడరు మనకి. దేవుడు కనపడడు, అపవాది కనపడడు, దూతలు కూడా కనపడవు. కానీ దేనివల్ల మనము వీళ్ళు ఇక్కడ ఉన్నారని మనం గ్రహించవచ్చు అంటే సిమ్టమ్స్ వలన, ఆ బోధకుడు గుణాలు వలన, ఆ బోధకుని యొక్క వ్యక్తిత్వం వలన ఇతడు నిజమైన అపోస్తలుడా, దేవుడి వాక్యాన్ని బోధించేవాడా, రాంగుగా జీవించేవాడు అనేది అతని సిమ్టమ్స్, అతని గుణాల వలన మనం తెలుసుకో తప్ప ఇంకంతకంటే ఏం చెప్పలేము. అందుకని మనము తెలుసుకోవాలి. సంఘంలో కూడా దూతలు ఉన్నారు, అపవాది దూతలు. సంఘంలో కూడా దేవుడి సంఘంలో కూడా అపవాది దూతలు ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఆటంకం కలిగించడానికి, అనేకమైన ఆటంకాలు కలిగించడానికి వాళ్ళు చేస్తారు. కనుక మనం జాగ్రత్తలపై ఉండాలి. అన్నీ మనం కనిపెట్టే వారికి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి ఈ సమయంలో. కనుక ఇంకొక విషయాన్ని కూడా ఈ సమయంలో మీకు సాతాను వర్గం ఎట్లా పనిచేస్తుందో చెప్తానండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 12వచనం అండి. మత్తయి సువార్తలోనే 20వ అధ్యాయం 12వచనం ఇది నేను మీకు చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. యజమానుని ఒక గంట మాత్రమే పని చేసినా పగలంతా కష్టపడి చేశాం మేము పనులు మాతో వాణిని సమానులుగా చేసామని చెప్పి యజమాని మీద సనుకున్నారండి. యజమానుడు పొలంలోకి వెళ్ళి తన పొలాన్ని కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి, దాన్ని కోత కోసుకోవడానికి, లేకపోతే దాన్ని ఉపయోగించుకోవడానికి మనుషులను తీసుకొచ్చుకుంటున్నాడు. ఉదయం వెళ్ళాడు పొద్దున 8 ఇంటికి వెళ్ళి కొంతమంది తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వాళ్ళకి ఏం చెప్పాడంటే, నేను నీకు ఒక దేనారం ఇస్తాను, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా పనిచేయి. ఉదయం ఇప్పుడు వచ్చావు కదా, నేను సాయంకాలం 5 గంటల వరకు సమయం ఉంది. ఈ 5 గంటల్లో నేను ఒక దేనారం ఇస్తాను, 1 రూపాయి ఇస్తాను, లేకపోతే ఏదో ఇస్తాను నేను అని ఉడంబడిక చేసుకున్నాడు. అప్పుడు వచ్చిన వాళ్ళు ఎట్లా ఉడంబడిక ఒప్పుకున్నారు, అంత సాలగే మాకు, నువ్వు ఎంత ఇస్తున్నావో అది సాలని చెప్పి వచ్చారు ఉడంబడిక చేసుకుని. ఆ తర్వాత మళ్ళీ 2-3 గంటల తర్వాత మళ్ళీ వెళ్ళి పనిచేసే వాళ్ళకి కొంతమంది తీసుకొచ్చాడు. తీసుకొచ్చుకుని వాళ్ళకు కూడా అదే మాట చెప్పాడు. అట్లా సాయంకాలం 5 ఆఖరి నిమిషం వరకు కొంతమంది పట్టుకొచ్చాడు. వాళ్ళు 2 నిమిషాలు 3 నిమిషాలు పనిచేశారు. పొద్దున్నుంచి పనిచేసిన వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ ఆఖరిలో పనిచేసి 2 నిమిషాలు పనిచేసిన వాడికి ధ్యానం ఇచ్చాడు కనుక ఉదయం నుంచి మమ్మల్ని తీసుకొచ్చాడు కనుక మాకు ఇంకో ఇస్తాడేమోనని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళు. ఈ ఇప్పుడు వచ్చిన వాడికే ఒక ధ్యానం ఇచ్చాడంటే, మేము ఎప్పుడో 5 గంటలకు వచ్చాం కదా, 8 ఇంటికి వచ్చాం కదా, మాకెంత ఇస్తాడు అని చెప్పి చూస్తున్నాడు. కానీ ఈయనకి ఎంత ఇచ్చాడో ఆయన కూడా పిలిచి అదే ఇస్తున్నాడు. అప్పుడు అంటారు వాళ్ళు, మేము మొదటి పొద్దున్నే వచ్చాము, ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఒక ధ్యానం ఇచ్చి పంపించావు, వాళ్ళైతే ఒక 2 నిమిషాలు చేశారు పని, ఎందుకంటే ఎక్కువ చేయలేదు. మేము మొదటి నుంచి చేసాము, ఎండలో ఎండి పని చేసాము, మాకు కూడా ఇదే ధ్యానం ఇచ్చావేండి అని చెప్పి యజమాని మీద పోట్లాడుతున్నారండి. యజమాని మీద పోట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా అతడే చేస్తారు చాలామంది. ఒకళ్ళకి
ఆ సమయంలో తీసుకొస్తే అందరూ ఒక రకంగా పని చేసుకుని చక్క వెళ్ళిపోయేవాళ్ళే. కానీ ఆయన గంట గంటకి వెళ్ళి తీసుకొచ్చాడు కనుక యజమాని మీద తీసుకొచ్చిన వాళ్ళ మీద వీళ్ళు పోటాడుతున్నారు. అర్థమైందంటే పోటాడుతున్నారు. ఎందుకని పోటాడుతున్నారని మనం వాళ్ళని చేస్తే ఎప్పుడో వచ్చాం మేము, మాకు అదే ధ్యానాలు ఇచ్చామని చెప్పి పోటాడుతున్నారు. ధ్యానాలు ఒకటే ఇచ్చాడని పోటాడుతున్నారు. ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు కూడా మనం కూడా చాలామంది మనం కూడా సేవలో కానీ లేకపోతే పనిలో కానీ దేవుడు నేను మొదటి నుంచి ఇప్పుడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను, దేవుడు నాకు ఎంత ఇస్తాడో ఎంత డబ్బులు ఇస్తాడు అనేది చూస్తూ ఉంటాం. ఎంత ఇవ్వడం ఎంత ఇస్తాడంటే నీకు ఎంత పని కురుచుకున్నాడు అంతే ఇస్తాడు. నువ్వెంత కుదుర్చుకుని దేవుడి దగ్గరకు వచ్చి నేను పని చేస్తానని చెప్పావో అంతే ఇస్తాడు. కోట్లు అడిగితే కోట్లు ఇస్తాడు, లక్షలు అడిగితే లక్షలు ఇస్తాడు. నాకు తినడానికి చాలు అయ్యా అని నువ్వు దేవుడి దగ్గర ఉడంబడి చేసుకోవడం తినడానికి ఇస్తాడు అంతేనా? నేను ఇంకేమన్నా ఎక్స్ట్రా పెరుగుతుందా? చాలామంది కొంతమంది దేవుడి దగ్గరికి వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాయి ఏమంటారంటే, అయ్యా ఏ రోజు తిండి నాకు ఆ రోజు వస్తే చాలు అయ్యా నేను ఈ పని చేస్తానయ్యా అని ఉడంబడి చేసుకుంటారు. వాళ్ళకేమవుతుంది? అదే వస్తుంది. దేవుడా నా నేను విధవరాండ్రులకు సహాయం చేయాలి, అనాథులకు సహాయం చేయాలి, ఇంకా భూమి మీద అనేకమైన వ్యక్తులు ఇబ్బంది పడేవారు ఉన్నారు వాళ్ళందరికీ సహాయం చేయాలి అనుకుని ఉడంబడి చేసుకుని యేసుప్రభుతో నువ్వు వస్తే నీకు అన్నీ వస్తాయండి. ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి నేను, ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి. బిల్డింగ్ కట్టుకుని దాంట్లో అనేకులను దీంట్లోకి రప్పించాలి, విధవరాలకు సహాయం చేయాలి, అనాథులకు సహాయం చేయాలి, ఈ బిల్డింగ్ నాకు ఈయన ఆయన అని నువ్వు ఉడంబడి చేసుకుని దేవుడి దగ్గరకు వస్తే అది అది ఇస్తాడు నీకు. మన ఉడంబడికలో ముందు దేవుడితో మాట్లాడేటప్పుడు చేసే ఉడంబడికే మన జీవితాన్ని మొత్తాన్ని శాసిస్తుందండి. నువ్వు తింటాను చాలనుకుంటే తింటమే నీకు, ఇక అన్నం పెడతామే దేవుడి పని అయింది కానీ నీకు ఎగస్ట్రా ఏమీ చేయడు. దేవుడి దగ్గర అది ఉందండి. ఆయన కింద వచ్చిన వాళ్ళు ఒక మాట అంటాడు సదమ్మ, అతను వచ్చి పోటాడుతుంటే పనివాళ్ళు, అందుకు అతడు వారిలో ఒకరిని చూసి స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద ఒక దేనారమునకు ఓడంబడిక చేసుకున్నావు కదా, నీ సొమ్ము నువ్వు తీసుకుని వెళ్తున్నావు కదా, నేను ఇచ్చాను కదా నీకు, నీకేంటి మంట, నీకు నువ్వు ఎంతతో నా దగ్గరికి వచ్చావో, ఎంత పని ఎంత కావాలో అడిగావు, నేను అంత ఇచ్చాను, ఇదే జరిగింది. నువ్వు ఎంత ఓడంబడిక చేసుకున్నావో నేను అంత ఇచ్చాను, ఇంక నీకు ఎక్స్ట్రా ఇవ్వడం ఇవ్వాల్సిన అవసరం నాకేముంది, నా సొమ్ముని నేను ఖర్చు పెట్టుకోవడం నా అది నాకు ఇష్టం, నీకేం పని, నువ్వు నన్ను మాట్లాడుతున్నా నీ ఎవడిచ్చాడు, నువ్వు ఎంతగా అడిగావో అంతే ఇచ్చా నీకు. ఇప్పుడు కూడా అంతే జాగ్రత్త, మనం ఆ దేవుడి దగ్గర ఉడంబడికి చేసుకునేటప్పుడు ముందుగా దేవుడితో మాట్లాడేటప్పుడు ఏం చెప్పాలంటే, నాకు అన్ని కావాలను, నాకు భూమి మీద ఉన్నవన్నీ కావాలి, పరలోకంలో ఉన్నవన్నీ కావాలి అడగాలి. అంతేగాని అడగకుండా మొహమాట పోయేవనుకు దేవుడి దగ్గర, మనుషుల దగ్గర మొహమాట పోయినట్టు దేవుడి దగ్గర మొహం పోతే నాకేం రాదు రాదండి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఆయన ఒడంబడికి చేసుకున్నప్పుడు, ఆయనతో మనం ఒడంబడి చేసుకున్నప్పుడు, ఆయనతో పని చేయడానికి వచ్చినప్పుడు ఎంత పని చేయాలనుకున్నామో అంతే అంతే ఇస్తాడు ఆయన. ఈ తర్వాత ఎగస్టే రూపాయి బిడ్డ కూడా ఇవ్వండి, నీకు రూపాయి కూడా ఇవ్వడండి అమ్మగారు, అర్థమవుతుందండి. ఆయన ఒడంబడి చేసుకుంటే అంతే ఇస్తాడు. నువ్వు ఎగస్ట్రా మాట్లాడితే ఆయనకి అంత ఇస్తున్నావు, అదిగో అమ్మగారికి బిల్డింగ్లు ఇచ్చావు, అమ్మగారికి రకరకాలైన మెటీరియల్ ఇచ్చావు, నువ్వు ఆ అయ్యగారికి అబ్బో ఆ తరగొట్టేసావు, నాకేం ఇవ్వవా అంటే, నువ్వేమే నువ్వు యేసుప్రభు నమ్మినప్పుడు ఏమి కోరుకున్నావు అక్కడ, నువ్వు కోరుకుందే అక్కడ జరుగుద్ది అయ్యా, నీ పని చేస్తానయ్యా.